హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మంచి మంచి న్యూస్ అయితే ఈరోజు అయితే ఉంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా ఫస్ట్ హెడింగ్ చూస్తే 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ. దీనికి సంబంధించి అఫీషియల్గా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి. 4/3/2024 నుంచి 26/2024 మధ్యన మనకు అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు. 11వ తారీఖు నుంచి ఈవినింగ్ నుంచి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 18/7/2024 నుంచి 5/8/2024 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయనేది ప్రెస్ నోట్ ఇది. ఇక పూర్తి వివరాలు చూస్తే డిఎస్సి హాల్ టికెట్లు ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికి తోడు గ్రూప్2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే హాల్ టికెట్లను schooleducation.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టం చేసినట్లయింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన అఫీషియల్గా నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్స్ మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ హెడింగ్ చూస్తే జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ ర్యాంకుల ప్రకటన. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టుల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్లో సిబిఆర్టీ పద్ధతిలో పరీక్షలు జరిగాయి. సబ్జెక్టుల వారీగా జిఆర్ఎల్ జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు సాధారణంగా అభ్యర్థులు 1:2 నిష్పత్తిలో, దివ్యాంగ అభ్యర్థులు 1:5 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. దీనికి సంబంధించి అఫీషియల్గా వచ్చినటువంటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, జూనియర్ లెక్చరర్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు మనకు చూస్తే ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకు 27 సబ్జెక్టులకు సంబంధించి అరబిక్, బాట్ని, కెమిస్ట్రీ, సివిక్స్ ఈ విధంగా మనకు 27 సబ్జెక్టులకు సంబంధించి ఒక లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరో హెడింగ్ చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి. ప్రభుత్వ వైద్య విభాగంలో 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన 6/7/2017 ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే ఈ నెల 11 నుంచి 14 వరకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో వెబ్లింక్ అందుబాటులో పెట్టినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ఉంది, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఈ వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ రిలింక్విష్మెంట్కి సంబంధించి ఎవరన్నా ఉంటే 11 నుంచి 14 తారీఖు వరకు, ఈ 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రిలింక్విష్మెంట్ లింక్ ఇస్తారు. ఆ లింక్లో మీరు చెప్పవచ్చు ఆ విషయాన్ని అనేది వివరణ. ఇంకా మరో హెడింగ్ చూస్తే 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ. పలు కారణాలతో శిక్షణకు హాజరు కాని కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మరోమారు అవకాశం కల్పిస్తున్నట్టు అదనపు డీజీ అభిలాష్ బిస్త్ సోమవారం ప్రకటన తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి సివిల్ ఏఆర్ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పటాలం విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు. అయితే పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల శిక్షణకు హాజరు కాలేదు. వీరికి ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు.
శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లాల ఎస్పీలు కమిషన్లకు ఆమె కోరారు. ఇక ఆర్జీకేటీలో ప్రారంభమైన కౌన్సిలింగ్. బాసర IIITలో పియూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు సోమవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఆర్జీకేటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అకాడమిక్ బ్లాక్లో మొదటి రోజు 500 మంది కౌన్సిలింగ్ నిర్వహించారు. 80 మంది విద్యార్థులకు ఒక గది చొప్పున ఏర్పాటు చేసి ధృవపత్రాలు పరిశీలించారు. మొదటి రోజు కౌన్సిలింగ్లో 42 మంది రాలే. సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం కోడికల్ గ్రామానికి చెందిన అన్నసాగర్ విఠలేశ్వర్ అనే విద్యార్థికి విశ్వవిద్యాలయ ప్రత్యేకాధికారి సృజన, సంయుక్త కన్వీనర్ పాపాని తొలి ప్రవేశ పత్రాన్ని అందజేశారు. రెండో రోజు మంగళవారం 500 మందికి కౌన్సిలింగ్ ఉంటుంది. కొత్త వైద్య కాలేజీలకును అనుమతి నిరాకరించిన జాతీయ వైద్య మండలి 8 కళాశాలలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వకుండా జలక్. మౌలిక సదుపాయాలు లేవని, అనేక లోపాలున్నాయని స్పష్టీకరణ. వైద్య కళాశాలల వసతులపై గతంలోనే ఎన్ఎంసీ అసంతృప్తి. అప్పీల్కు వెళ్తామన్న వైద్య విద్యా సంచారకురాలు వాణి. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మండలి జలకిచ్చింది. మొత్తం 8 మెడికల్ కాలేజీలకు అనుమతి లేక ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ఆ కాలేజీల ప్రిన్సిపల్స్కు మెయిల్స్ పంపించింది. మౌలిక సదుపాయాలు లేకపోగా అనేక లోపాలున్నట్టు గుర్తించడంతో అనుమతి లేదని స్పష్టం చేసింది. సౌకర్యాలు సరిగా లేని కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల్, నారాయణపేట, ములుగు, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నరసంపేట, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్లో వైద్య కళాశాలల కోసం గత ఏడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 MBBS సీట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం బోధనా సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల, ఇన్ పేషెంట్ల విషయమై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని బోధనాసుపత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 50 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక బృందాన్ని ఉంచాలి. కానీ రాష్ట్ర కాలేజీలో ప్రిన్సిపల్స్, ఆసుపత్రి సూపరింటెండెంట్ మినహా మిగతా సిబ్బంది లేరు. అలాగే నిబంధనల ప్రకారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా ఉండాలి. మొత్తానికైతే నిరాకరించింది 8 కాలేజీలకు సంబంధించి. ఇక నీట్ లీకేజ్ నిజమే కానీ ప్రభావం తీవ్రంగా ఉంటేనే రీటెస్ట్, సుప్రీంకోర్టు. కేంద్రం ఎన్టీఏలు పలు ప్రశ్నలు, సిబిఐ నివేదికలు ఆదేశాలు. నీట్ యూజీ పేపర్ లీక్ అయిందన్నది స్పష్టమవుతుంది. దాని విస్తృతి ఎంత అనేది అసలు ప్రశ్న. ధాన్యం నుంచి బియ్యం ఏరాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీకేజీ ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంటే రీటెస్ట్ తప్పనిసరి. అయితే అది చివరి ఆప్షన్ మాత్రమే. సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ 2024 లీకేజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నది, లీకేజీ వాస్తవం అనేది తేలింది. దాని ప్రభావం తాలూకు విస్తృతి ఎంత అనేది తేలాలి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియా ద్వారా అంతటా లీక్ అయి పరీక్ష తాలూకు సమగ్రతే పూర్తిగా దెబ్బతింది. ఉంటే రీటెస్ట్ తప్పదు. అలా కాకుండా లీకేజీ కొన్ని ప్రాంతాలకు పరిమితమై దాన్ని లబ్ధిదారులైన విద్యార్థులతో పాటు దోషులను స్పష్టంగా గుర్తించి సాధ్యపడే పక్షంలో పరీక్షలకు తిరిగి నిర్వహించబడడం సబబు కావోదు. ఇది 23 లక్షల పైచీలకు అభ్యర్థులు హాజరైన భారీ స్థాయి పరీక్ష అని గుర్తించుకోవాలి అని అభిప్రాయపడింది. అందుకే సరైన ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా లీకేజీలకు సంబంధించి పలు అంశాలపై తమకు స్పష్టత ఇవ్వాలని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలను దర్యాప్తుపై తాజా నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. విచారణ గురువారానికి వాయిదా వేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పేపర్ లీకేజీపై ఎన్టీఏ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. పేపర్ లీక్ అయిందని అంగీకరిస్తున్నారా అని కేంద్రాన్ని సిజిఐ ప్రశ్నించారు. బీహార్లో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులకు గుర్తించి వారి ఫలితాలను నిలిపేటట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.